హాయ్ ఫ్రెండ్స్, క్యూఏఎండి ఎపిసోడ్ 5 కి అందరికీ స్వాగతం. ఈ ఎపిసోడ్ చాలా లేట్ అయిపోయింది. గత ఎపిసోడ్లో కామెంట్ బాక్స్లో మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కు ఈ ఎపిసోడ్లో నా సమాధానాలు అయితే ఇవ్వబోతున్నాను. అలాగే ఈ ఎపిసోడ్లో మీరు నన్ను ఏదైనా అడగాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే గత ఎపిసోడ్లో చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వాలంటే ఎపిసోడ్ లెంత్ అనేది పెరిగిపోతుంది. వీలైనంత వరకు కొన్నిటికైతే సమాధానాలు ఇస్తాను, మిగతా వాటికి నెక్స్ట్ ఎపిసోడ్లో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మొదటి క్వశ్చన్, బనోత్ సురేందర్ గారు అడుగుతున్నారు, బిఎల్డిసి ఫ్యాన్స్ కి రిఫైర్ అవుతాయా లేక పడేయాల్సిందేనా? సురేందర్ గారు, బిఎల్డిసి మోటార్ టెక్నాలజీ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, ఫ్యాన్స్ కూడా ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిపేర్ అవడం అనేది కొద్దిగా కష్టం, కానీ ఫ్యూచర్ లో మాత్రం రిపేర్ అనేది చేయొచ్చు. దాంట్లో మన నార్మల్ ఫ్యాన్ కి ఎటువంటి కాయిల్ ఉంటుందో అటువంటిదే ఉంటుంది, అలాగే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, అలాగే రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుంది కాబట్టి ఒక సర్క్యూట్ బోర్డు ఉంటుంది. ఈ సర్క్యూట్ బోర్డు అనేది ప్రెజెంట్ కొన్ని ఫ్యాన్లకు లభిస్తాయి, కొన్ని ఫ్యాన్లకు లభించవు. కంపెనీ టెక్నీషియన్ దగ్గర మాత్రం ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఎలాగో ఫ్యాన్స్ కొన్నాక 1 ఇయర్ 2 ఇయర్ వారంటీ ఉంటుంది. ఈ 1 ఇయర్ 2 ఇయర్లో ఏదైనా కంప్లైంట్ వస్తే కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఆ 2 ఇయర్స్ దాటిపోయిన తర్వాత స్పేర్స్ అనేవి మార్కెట్లోకి వచ్చేస్తాయి, ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చలమంచల గారు అడుగుతున్నారు, అన్నయ్య సింగిల్ ఫేజ్ 1 HP మోనో బ్లాక్ మోటార్ కి స్టార్టర్ బాక్స్ పెట్టవచ్చా, మోటార్ వైరింగ్ కనెక్షన్ చెప్పండి. మోనో బ్లాక్ కి డిపి స్విచ్ అయితే సరిపోతుంది, లేదంటే ఐసోలేటర్ అయినా సరిపోతుంది, లేదా మాడ్యులర్ స్టార్టర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, అవి కూడా పెట్టొచ్చు. లేదు మీరు స్టార్టర్స్ పెట్టాలనుకుంటే స్టార్టర్స్ దొరుకుతున్నాయి, పెట్టొచ్చు, కానీ సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టర్స్ మాత్రం దీనికి పెట్టకండి. సింగిల్ ఫేజ్ స్టార్టర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత క్వశ్చన్, దువ్వాడ చంద్ర అనుకుంటా, పూర్తిగా అయితే కనిపించట్లేదు, గ్రౌండ్ కి ఎర్త్ కి డిఫరెన్స్ చెప్పండి. గ్రౌండ్ అన్నది ఎర్త్ అన్నది ఒక చోట నుండే మొదలవుతుంది, అయితే గ్రౌండ్ ఎక్కడ అనాలి, ఎర్త్ ఎక్కడ అనాలి అన్న డిఫరెన్స్ మాత్రం వీటి రెండింటి మధ్యన ఉంది. ఎర్త్ ఎక్కడంటే మనం సేఫ్టీ పర్పస్ ఎక్కడైతే ఇస్తామో కనెక్షన్ దాన్ని ఎర్త్ అంటారు. ఇప్పుడు వైరింగ్ లో మనం మెటల్ బాక్స్ కి బాడీ కనెక్ట్ చేస్తుంటాము, అలాగే 2-in-1 సాకెట్ కి పైప్ హోల్ కి ఒక కనెక్షన్ ఇస్తాము, వీటిని ఎర్త్ అంటారు. ఇది కూడా మనం భూమిలో పైప్ పెట్టి అక్కడ నుంచి కనెక్షన్ తీసుకొచ్చి అయితే ఇస్తాము. అయితే గ్రౌండ్ అంటే ఏంటంటే, గ్రౌండ్ అన్నది ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ కనెక్షన్ కు ఒక ఎర్త్ ఇస్తారు, ఆ ఎర్త్నే గ్రౌండ్ అంటారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా భూమిలో ఒక పైప్ పెట్టి దాని నుంచి ఒక వైర్ తీసుకువచ్చి న్యూట్రల్ అవుట్పుట్లో కలుపుతారు. ఇది ఎందుకు కలుపుతారంటే న్యూట్రల్లో 0 వోల్టేజ్ మెయింటెనెన్స్ చేయడానికి ఇదైతే కలుపుతారు. ఆ న్యూట్రల్కి ఇచ్చినటువంటి ఎర్త్ కనెక్షన్నే గ్రౌండ్ అని అంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, రాజు గారు అడుగుతున్నారు, అన్న నా పేరు రాజు, అన్న 2 మీటర్లు 2 RCCBలు ఉన్న డూప్లెక్స్ హౌస్కి ఒక ఇన్వర్టర్ వైరింగ్ ఎలా చేయాలో చెప్పండి. రాజుగారు, మీరు RCCB ఉన్న దగ్గర గనక వైరింగ్ చేసేటప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళే అవుట్పుట్ కనెక్షన్ ఫేజ్ కానీ న్యూట్రల్ కానీ ఏదైనప్పటికీ కూడా RCCB అవుట్ నుండి మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ మనం RCCBకి సంబంధం లేకుండా గనక మనం ఫేజ్ కానీ న్యూట్రల్ కానీ ఏది తీసుకెళ్ళినా సరే RCCB ట్రిప్ అయిపోతుంది. సో మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత క్వశ్చన్, మహేష్ గారు అడుగుతున్నారు, ఒకే సబ్మెర్సిబుల్ మోటార్కి 2 స్టార్టర్ బోర్డులు పెట్టుకోవచ్చా, దీనిపై దయచేసి వీడియో చేయగలరని మనవి. ఓకే, అవకాశం దొరికేటప్పుడు దీని మీద వీడియో చేస్తాను. ఒకే సబ్మెర్సిబుల్ మోటార్కి 2 స్టార్టర్లు పెట్టుకోవచ్చు, కానీ చేంజ్ ఓవర్ వేసుకోవాలి. ఆ విధంగా ఒక స్టార్టర్ బోర్డు దగ్గర చేంజ్ ఓవర్ పెట్టి ఇంకొక స్టార్టర్ దగ్గర నుంచి అవుట్పుట్ తెచ్చి చేంజ్ ఓవర్లో కనెక్షన్ ఇవ్వాలి. అలాగే చేంజ్ ఓవర్ దగ్గర ఉన్న స్టార్టర్ నుండి కూడా అవుట్పుట్ తీసుకొచ్చి అందులో దాని నుంచి మోటార్కి కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. వీడియో చేయమన్నారు కాబట్టి ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత క్వశ్చన్, గంట సత్య గారు అడుగుతున్నారు, సార్ హౌస్ మొత్తానికి ఇన్వర్టర్తో ఇచ్చుకోవచ్చా చెప్పండి ప్లీజ్. హౌస్ మొత్తానికి ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వచ్చు, కానీ ఫ్రిడ్జ్కి మోటార్కి లేదా హై వాట్ కన్జప్షన్ ఏవే ఉంటాయో అవి మాత్రం మినహాయించి మాత్రమే ఇంటి మొత్తానికి ఇవ్వవచ్చు. మీకు ఇన్వర్టర్ మీద ఫ్రిడ్జ్ రన్ అవుతుంది కానీ బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. లేదా మాకు ఫ్రిడ్జ్ రన్ అవ్వాలి, మోటార్ రన్ అవ్వాలి, ఇలా అన్నీ రన్ అవ్వాలంటే వాటికి కూడా ఇన్వర్టర్స్ ఉన్నాయి. కాస్త పెట్టుబడి ఎక్కువ పెడితే అన్నిటికీ కూడా ఇచ్చేవచ్చు, ఏసీలు కూడా
ఇన్వర్టర్ పై రన్ అవుతాయి. దానికి తగ్గట్టుగా మనం ఇన్వర్టర్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు. జనరల్ గా ప్రతి ఇంటికి వాడే ఇన్వర్టర్ మాత్రం లైట్స్ కి ఫ్యాన్స్ కి టీవీ కి వీటికే ఇస్తారు. తర్వాత క్వశ్చన్ క్రాంతి మనే గారు అడుగుతున్నారు, 3 ఫేజ్ కి న్యూట్రల్ బ్రేక్ అయిపోతే 3 ఫేజ్ ఆర్వైబి షార్ట్ అవుద్దా లేదా లేక ఫైర్ అవుతుందా అని అడుగుతున్నారు. మీకు 3 ఫేజ్ లో ఒక్కొక్క ఫేజ్ వినియోగించేటప్పుడు ఫేజ్ న్యూట్రల్ ఆ విధంగా వినియోగిస్తారు. ఒకవేళ 3 ఫేజ్ మోటార్లు గాని ఇంకా అదర్ డివైస్ ఏవైనా ఉపయోగించేటప్పుడు 3 ఫేజ్ మాత్రమే వెళ్తుంది. ఒకవేళ న్యూట్రల్ కట్ అయితే షార్ట్ ఏమీ అవదు. కానీ ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చినటువంటి న్యూట్రల్ లో గ్రౌండ్ వైర్ కనెక్షన్ చేసి ఉంటుంది కదా, అది గనక లేకపోతే మొత్తం 440 అయిపోయి షార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్ వర్మ గారు అడుగుతున్నారు, డూప్లికేట్ వైర్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న. డూప్లికేట్ వైర్ లో ఒకప్పుడు కష్టమేమో గానీ ఇప్పుడైతే అంత కష్టమేమో ఉండదు, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ప్రతి కంపెనీకి కూడా క్యూఆర్ కోడ్స్ ఇస్తున్నారు, అలాగే వైర్మెన్స్ కి వాటి యొక్క యాప్స్ కూడా ఇస్తున్నారు. ఆ యాప్స్ తో మనం గనక స్కాన్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అలా యాడ్ అయితే అది కంపెనీ వాళ్ళ వైరా అన్నది పసిగట్టవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డూప్లికేట్ వైర్కి ఒరిజినల్ వైర్కి బాక్సులు తర్వాత వైరు చూడడానికి అన్నీ ఈక్వల్గానే కనిపిస్తాయి, ఏ మాత్రం తేడా ఉండదు. కానీ రెండు పక్క పక్కన బాక్సులు కనుక పెట్టినట్లయితే వాటి ప్రింటింగ్లో మాత్రం చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉంటాయి. అలాగే వాళ్ళు కూడా కొన్ని స్క్రాచ్ కార్డులు ఇటువంటివన్నీ పెట్టుంటారు, అవి ఒరిజినల్కి వాటికి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. అలాగే వైర్పై ప్రింటింగ్ ఉంటుంది, ఆ ప్రింటింగ్ కూడా మనకు ఒరిజినల్కి డూప్లికేట్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ లెటర్స్ అన్నవి కొన్ని బిగ్ సైజ్ రావడం లేదా ఇలా సాగిపోయినట్టు రావడం, ఒరిజినల్ దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంతేకాకుండా వాటి స్లీవ్లో తర్వాత లోపలి వైర్లో కూడా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే డూప్లికేట్ వైర్లో లోపల ఉండేటువంటి ఆ లీడ్స్ అన్నీ కలర్ చేంజ్గా కనబడతాయి. కొన్నిటివైతే బాగా వైట్గా లేదా రెడ్ కలర్లో ఇలా కలర్ కనిపించడం కానీ, ఇంకా మీకు తేడా తెలుసుకోవాలనుకుంటే మనం లోపల ఉండేటువంటి లీడ్స్ని కాల్చి కూడా చూడొచ్చు, ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా కూడా తెలిసిపోతుంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డూప్లికేట్కి ఒరిజినల్కి ఈజీగా కనిపెట్టేస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్ వర్మ, ఆయనే మళ్ళీ అడుగుతున్నారు, ఒక సర్క్యూట్ బోర్డులో ఇన్వర్టర్ ఫేజ్ డిపార్ట్మెంట్ ఫేజ్ లింక్ టచ్ అయితే ఏమైనా ప్రాబ్లం షార్ట్ సర్క్యూట్ లాంటిది అవుతుందా? వేరు వేరు ఫేజుల దగ్గర ఇన్వర్టర్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మాత్రం వేరొక ఫేజు అలాగే ఇన్వర్టర్ నుండి వచ్చినటువంటి ఫేజ్ డిఫరెన్స్ అయితే షార్ట్ అవుతుంది. కానీ ఒకే ఫేజు ఇన్వర్టర్ మీద రన్ అయితే ఇన్వర్టర్ అవుట్పుట్ వైర్లో కనుక ఇన్వర్టర్కి సంబంధం లేని ఫేజ్ కనుక టచ్ అయితే షార్ట్ అనేది అవదు. కానీ ఇన్వర్టర్లో మాత్రం చిన్న సౌండ్ అయితే వస్తుంది. కానీ అలా ఇన్వర్టర్ నుండి వచ్చినటువంటి అవుట్పుట్ అలాగే డైరెక్ట్గా వచ్చే ఫేజ్ రెండు మిక్స్ అయితే అవ్వకూడదు, షార్ట్ అయితే అవ్వు, వేరే ఫేజ్ అయితే మాత్రం షార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆయన అడుగుతున్నారు, కిరణ్ వర్మ గారు, ఆయన 3 క్వశ్చన్లు అయితే అడిగారు, హాయ్ అన్న, సింగిల్ ఫేజ్ని 3 ఫేజ్గా మార్చవచ్చా? పంప్ స్టార్టర్లో సింగిల్ ఫేజ్ 3 ఫేజ్లుగా ఆర్వైబిగా ఎలా మార్చగలదు? సింగిల్ ఫేజ్ని 3 ఫేజ్గా కన్వర్ట్ చేయడానికి మాత్రం ప్రత్యేకించి డివైసెస్ ఉన్నాయి. మీకు ఉదాహరణగా చెప్పాలనుకుంటే సోలార్ పంప్ సెట్స్ దగ్గర VFD అనే ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్కు ఏసీ సప్లై ఇన్పుట్గా ఇచ్చే కనెక్షన్ అయితే ఉంటుంది. దానికి గనక మనము సింగిల్ ఫేజ్ ఇస్తే అది 3 ఫేజ్ సప్లైని కన్వర్ట్ చేసి ఆ మోటార్కి ఇస్తుంది. అంటే మీకు ఇది అర్థం అవడానికి చెప్పాను, అటువంటి డివైసెస్ కూడా ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ ఎన్ కాశీ గారు అడుగుతున్నారు, గీజర్కి 20 amps మాడ్యులర్ MCB ఏసకన్నా అయినా అస్తమానం కాలిపోతుంది, వైర్ మాత్రం బెడ్రూమ్ నుంచి 2.5 వేశాను, బెడ్రూమ్ కూడా 2.5 ఉంది కానీ అస్తమానం కాలిపోతుంది, ఇప్పటికీ 4 సార్లు వేశాను, కొంచెం చెప్పండి అన్న. మీరు గీజర్కి 2.5 వైర్ వేశారు, ఓకే. గీజర్కి ఎప్పుడైనా కనెక్షన్ ఇచ్చేటప్పుడు మీటర్ దగ్గర నుండి సపరేట్గా దానికి వైర్ లాగేయవలసిందే, ఇంకా వేరే లోడ్ దాని మీద వేయకూడదు. ఇంకా మీటర్ దగ్గర నుంచి లాంగ్ అయితే 4 స్క్వేర్ వేయాలి. ఇప్పుడు గీజర్లో స్టోరేజ్ ట్యాంక్ అన్నది 2000 వాట్, అలాగే ఇన్స్టంట్ అయితే 3000 వాట్ వరకు పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. అటువంటివి ఉపయోగించేటప్పుడు మీకు మీటర్ దగ్గర నుంచి లేదా డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి కనుక లాంగ్ అయితే మాత్రం 4 స్క్వేర్ వైర్ వేసుకోండి, అది బెటర్. ఇకపోతే ఆపరేటింగ్ మాత్రం MCB అన్నది ఉపయోగించకూడదు. MCB అన్నది ఓన్లీ ట్రిప్పింగ్ పర్పస్. చాలామంది ఒక ఏసీకి కానీ లేదా గీజర్ కానీ ఇంకా దేనికైనా సరే ఆపరేటింగ్కి MCB
ఎంసీబీ పెడతారో ఎంసీబీ అనేది ఆపరేటింగ్ పర్పస్ కాదు ఓన్లీ అది ట్రిప్పింగ్ పర్పస్ మరి ఆపరేటింగ్ ఏంటంటే దానికి డిపి స్విచెస్ గాని లేదా ఐసోలేటర్స్ గాని ఇటువంటివి వేసుకోవాల అందులోనూ మీరు మాడ్యులర్ ఎంసీబీ వేశారు కదా ఈ మాడ్యులర్ ఎంసీబీ అనేది అసలు నమ్మకం లేనటువంటివి మాడ్యులర్ ఎంసీబీ మీద ఎక్కువ లోడ్ వేస్తే ఎక్కువ రోజులు అసలు రావవి ఇంకా మీరు డిస్ట్రిబ్యూషన్ బోర్డులో వేసే ఎంసీబీలు గనక వేసుకొని కనెక్షన్ ఇస్తే కొద్ది రోజులైనా ఉంటాయి ఇకపోతే మీరు దానికి ఐసోలేటర్ కొనుక్కొని వేసుకోండి ఎక్కువ రోజులైతే మన్నిక వస్తుంది ఆన్ ఆఫ్ చేయడానికి తర్వాత క్వశ్చన్ వంశీ కృష్ణ గారు అడుగుతున్నారు ఏసీకి ఏ స్క్వేర్ వైర్ వాడాలి 1 టన్ ఏసీకి కానీ లేదా 1.5 టన్ ఏసీకి కానీ మీరు కనెక్షన్ అవ్వగలిగితే 2.5 స్క్వేర్ mm వైర్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలు ఎక్కువగా వస్తున్నాయి ఒకవేళ మీకు మీటర్ దగ్గర నుంచి లేదా డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి కనుక లాంగ్ అనుకోండి అప్పుడు 4 స్క్వేర్ mm వైర్ని వినియోగించుకోండి 1.5 టన్ పైన మీరు ఖచ్చితంగా 4 స్క్వేర్ వైర్నే ఉపయోగించాలి నెక్స్ట్ క్వశ్చన్ తిరుపతి రావు గారు అడుగుతున్నారు అన్న నమస్తే అన్నయ్య నా పేరు తిరుపతిరావు మనము గ్రౌండ్లో ప్లంబింగ్ పైపులు వేయవచ్చా ఎందుకంటే పల్లెటూళ్ళలో ఇల్లు పక్క ఇల్లు ఉంటాయి కాంపౌండ్ వాల్ ఉండదు కాబట్టి మేము గ్రౌండ్లో వేయడం జరిగింది గ్రౌండ్లో పైపులు వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఏదైనా అవసరం నిమిత్తం తవ్వి ఏదైనా రాడ్లు గట్రా వేస్తే అక్కడ పైపులు పగులుతాయి అది మాత్రం చూసుకోవాలి గ్రౌండ్లో పైపులు వేసినంత మాత్రాన ఏమీ అవవు తప్పని పరిస్థితుల్లో అంటే మరి వేయాల్సిందే కదా తర్వాత క్వశ్చన్ సాయి తేజ్ గారు అడుగుతున్నారు హాయ్ అన్న హౌ టు కనెక్ట్ ఇన్వర్టర్ విత్ 2 ఎలక్ట్రిక్ మీటర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న అని అడుగుతున్నారు కొన్ని కంబైండ్ హౌసుల్లో 2 మీటర్స్ ఉంటాయి అలాగే ఒకే ఇన్వర్టర్ పెట్టి ఉంటారు ఆ పెట్టేటప్పుడు ఏంటంటే 1 మీటర్ కనెక్షన్ దగ్గర ఇన్వర్టర్ ఉంటుంది అలాగే సెకండ్ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి అక్కడికి ఫేజ్ అనేది ఇన్వర్టర్ అవుట్పుట్ తీసుకువెళ్తాము కానీ ఆ మీటర్ నుండి వచ్చినటువంటి న్యూట్రల్ని వినియోగిస్తాము ఇలా ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్వర్టర్ ఫేజు అక్కడి నుండి వచ్చినటువంటి న్యూట్రల్ని కనుక పవర్ ఉండేటప్పుడు వినియోగిస్తే ఆ మీటర్ తిరుగుతుంది ఈ మీటర్ తిరుగుతుంది లేదు ఇక్కడ నుండి ఫేజు న్యూట్రల్ కనుక ఆ ఇంటికి తీసుకెళ్ళి ఇన్వర్టర్ లైన్ మొత్తం ఒకే కనెక్షన్ ఇస్తే ఇదే మీటర్ తిరుగుతుంది ఆ మీటర్ మీద అయితే లోడు ఉండదు ఇదైతే ప్రాబ్లం అయితే ఉంటుంది మరి దీనికి పరిష్కారం ఏంటంటే ఆటోమేటిక్ చేంజ్ అవర్స్ వినియోగించుకోవాలి అక్కడ న్యూట్రల్ ఏంటంటే పవర్ ఉండేటప్పుడు ఒకవైపు పవర్ లేనప్పుడు ఒకవైపు మారే విధంగా అక్కడ మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి అలా అయితే బాగుంటుంది లేదంటే ఇన్వర్టర్ మీద మనం వాడేటువంటి లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ ఆ ఇంట్లో మీటర్ తిరుగుతుంది ఈ ఇంట్లో కూడా మీటర్ తిరుగుతుంది అది మీరు గమనించండి ఒక ఇంటి దగ్గర మనం ఇన్వర్టర్ పెడితే ఆ ఇంటికి మొత్తం ఇచ్చేసరికి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఫేజ్ తీసుకువెళ్ళి ఏ లైట్ పాయింట్స్కి ఇవ్వాలో అలా ఇచ్చేస్తుంటారు అంటే 2 సర్వీసులు ఒకే ఫేజ్ న్యూట్రల్కి కనెక్ట్ అయి ఉంటాయి రమణ్ రాజు గారు అడుగుతున్నారు 3 పోర్షన్కి మోటార్ కనెక్షన్ ఇవ్వాలి అంటే 3 డిపి స్విచ్లు బదులు ఎంసీబీలు వాడవచ్చా ఎంసీబీలు అన్నవి ఆన్ ఆఫ్ పర్పస్ మాత్రం ఉపయోగించకూడదు అవి కేవలం ట్రిప్పింగ్ పర్పస్ మాత్రమే ఉండాలి మీరు డిపి స్విచ్లు వినియోగించకపోతే ఐసోలేటర్లు ఆన్ ఆఫ్ పర్పస్ మాత్రం వినియోగించుకోండి మరి ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ మిగతా ఇంకా కొన్ని ఉన్నాయి వాటికి నెక్స్ట్ ఎపిసోడ్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఏవైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ టైప్ చేయండి వాటికి నెక్స్ట్ ఎపిసోడ్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మొదటిసారి ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్.